gembara, aura cinta di gembara, di gembara, di gembara, Sri Padmavallabh di gembara, di gembara, di gembara, aura cinta di gembara. Ani yudhanga, Sri Padmavallabh ni stotra chesthe, ayana prasannudai, korina tanchaname. Korupsi yang terjadi itu naran ini di pertama awal yang ke berita itu. Sekarang kedua awal itu Sri Vishwa Saraswati Swami. Pada hari yang sama itu lo Sri Pada Sri Vallabha Swami Vare Maharashtra lo ne Karanja ne Grama lo Madhava Sharma ne dapat itu Sri Vishwa Saraswati Swami ke jenama ciri. Viru Guntur Jilla lo ne Amaravati Punya Chetra mana Ganga Puram lo కొన్న సంవత్సరములు శిష్యులతో ఉండి జ్ఞానబోధ మహాచార్యులు అనేకం చూపించేసి అనంతరము ఆంధ్రప్రదేశ్ శ్రీశైల క్షేత్రం నందుగల కదలీవనమునందు కృష్ణానదిలో అంతర్ధానమైనట్లుగా మనకి పురాణం తెలియజేస్తూ ఉన్నది అని చెప్పి ఆ యొక్క గురుగా శిష్యులకి ఈ రెండో అవతారాన్ని గురించి నృసింహ సరస్వతి అవతారం గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఇక మూడవ అవతారము శ్రీ వాణిజ్య ప్రభు. పంతొమ్మిదవ శతాబ్దంలో మూడవ అవతారంగా 1817 డిసెంబరు 22వ తేదీన గుల్బర్గాకు మరి 50 మైళ్ళ దూరంలో ఉన్న కళ్యాణి అనే ఒక నగరంలో మనోహర నాయకుడు భయాదేవైన దంపతులకు జన్మించినటువంటి వారు ఈ మాణిక్య ప్రభు. శ్రీ మాణిక్య ప్రభుగా భక్తుల కోరికలు తీరుస్తూ అనేక లీలలు ప్రదర్శిస్తూ రక్షిస్తూ 1865 మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున జీవ సమాధి మాణిక్య నగరు పొందినారు. శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై. ఆ తర్వాత అవతారము శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్. 1838వ సంవత్సరంలో షోలాపూర్ జిల్లా పండిపురం తాలూకు ఒక చిన్న గ్రామం మంగళ వేద అనే దాంట్లో నాలుగవ అవతారమైన శ్రీ అక్కలకోట మహారాజ్ గారు అక్కడ ప్రకటితమైనారు. భక్తులకు శిష్యులకు ఆధ్యాత్మిక చింతన కలిగించి అనేక జ్ఞానబోధలు లీలలు చూపిస్తూ 1878లో చైత్ర శుద్ధ త్రయోదశి మంగళవారం అక్కలకోట యందు ముందుగా దేహత్యాగం తెలిపి బ్రహ్మయజ్ఞం పొందినారు. శ్రీ స్వామి సమర్థ మహారాజ్ కీ జై. ఆ తర్వాత అవతారము పరిపూర్ణ దత్తావతారము శ్రీ సాయిబాబా. శ్రీ దత్తాత్రేయ స్వామి నాలుగు అవతారాల లక్ష్యము కలి ప్రభావం చే ఆశించినంత ఫలితం కలగలేదు. ఆ నలుగురు స్వాములు జ్ఞానబోధులుగా భక్తుల కోరికలు తీర్చినకు మాత్రమే జరిగినవి. మత ద్వేషములు సంఘర్షణలు ఆగలేదు. ప్రజలలో మత సామరస్యము సమాజ సేవ శాంతి గుణములు మంచున కూడా లేకుండా పోయినవి. ఇలాంటి పరిస్థితుల్లో అందుకే శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఐదవ అవతారముగా సామాన్య సాధువుగా సామాన్య పండితులుగా 19వ శతాబ్దమున షోడశ కళలతో పరిపూర్ణ అవతారుడై శ్రీ షిరిడి సాయిబాబాగా ఈ భూమిపై అవతరించి అని చెప్పి అవతరించినాడు అని చెప్పి ఆ గురుగారు శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. అది ప్రథమోధ్యాయ సమాప్త. నక్షత్ర స్వామి వారిని నమస్కారం చేస్తుంది. సమర్పయామి ఓం శ్రీ సాయినాథాయ నమః. తాంబూలం సమర్పయామి. ఒక తాంబూలం పెట్టేసేసాను. ప్రసాద నైవేద్యం పెట్టిన తర్వాత ఒక తాంబూలం స్వామివారికి పెట్టేసేసాను. మీరు కాయ పెట్టేసి ఉన్నాయి ఉన్నాయా? ఆయనతో కాయ పెట్టారు. జనార్దన జనార్దన
Sachidananda, Sachidananda, Gurudeva Datta, Gurudeva Datta, Sai Nada, Sai Nada, Divya, Divya, Charana Paramastu, Charana Paramastu, Sarvam, Sarvam, Sri Krishna Paramastu, Sri Krishna Paramastu, Ani Vele Udesh Namaskaram. Swami gar pooja chesina akshantaru unnayi kada akshantaru teesukoni rendu akshantaru teesukoni yajamani aithe meeru vesukoni pedda vaallu tarvata chinna vaalliki veyandi pappale divya divya anugraha anugraha prasada prasada siddhi vastu kada Jai Guru Datta. Jai Guru Datta.